అన్నగంట ఉంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. అంటే హైదరాబాద్కి ఫుడ్ బాగా పెడుతుంది కదా, 5 రూపాయలు ఫుడ్ బాగా పెడుతుంది అంటే మంచిది. దీనికి కారణం ఇవన్నీ నడవాలంటే ఆయన కొత్త వాళ్ళ కుదరదు. రాజధాని నిర్మాణం కూడా కొంచెం అనుమానం ఉంది కదా ఆయనకి. అన్నకి అన్ని పెట్టా కదా, దమే మీ అభిప్రాయం ఏంటంటే ఫుడ్ గురించి కానీ ఫుడ్ 5 రూపాయలు ఇట్టి డబ్బులు. 2019 సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. కారణం అంటే జగన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కదా, జగన్ గారు అన్న కదా వాళ్ళకి అనుభవం లేదు, సన్న వయసు అనుభవం ఈయనకైతే ఆ అనుభవం 20 అనుభవం ఉంది వినొచ్చే బాగుంటుంది. 2019 ఉన్న వాళ్ళు వస్తే బాగుంది, కొత్త వాళ్ళు వస్తే చెప్పలే కానీ ఉన్న వాళ్ళు వస్తే బెస్ట్. అంటే ఇప్పుడు అన్నకే అన్న పెట్టక సార్ దాని అభిప్రాయం. ఇది మరి కొన్ని చోట్ల మారిన సిస్టమ్ అండి, జాగ్రత్త ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్త. చాలా ఫస్ట్ బాగుంది, కొద్దిగా తేడా ప్రాబ్లం. మీరు అక్కడికి వెళ్ళి బస్సు అనేది చూడండి, చేతులు కొడుకుని నీళ్ళు కదా అబ్జర్వ్ చేయండి, కొద్ది వాళ్ళకి జాగ్రత్త తీసుకుని బాగుంది. ఇప్పుడు దాకా మొత్తం 12 చేసింది కదా, నెక్స్ట్ మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ చూసుకొని కదా ముందు తొందరగా పెట్టింది అయ్యాన్ని అంత మంది చూసుకున్నాను కదా. అదే చంద్రబాబు వచ్చినందుకు అలర్ట్ చేస్తా ఉన్నాను, రన్నింగ్ చేస్తా ఉన్నాను కాబట్టి 300-500 మొత్తం పూర్తి అయినారు. ఈ అన్నకంటే కుంటారు బాగానే ఉన్నాను. టోటల్గా ఇప్పుడు ఏ టు ఆయన తెలుసు, హైదరాబాద్ డెవలప్ చేస్తాడు, ఆంధ్రా డెవలప్ కానీ ఆయన చేతుల్లోనే ఉంది, ఆయన సంఘంలో ఉన్నారు. వేరే వాళ్ళు వచ్చి అన్ని కొత్త రిస్క్ పడతాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎయిర్పోర్ట్ పోయినా ఎవరూ కట్టలేదు. నేనైతే 1 కోటి రూపాయలు అప్పు ఉన్నాను సార్, పేదవాడి కంటే నేను చాలా హీన పరిస్థితిలో పెడుతున్నాను సార్. మళ్ళీ నేను లేకపోతే జరుగుతుంది ఆ పరిస్థితి 5 కదా. అన్నా కానీ పెట్టా కదా, 5 రూపీస్కి జనరని పెట్టా కదా, దాని మీ అభిప్రాయం మాత్రం మంచిది. అంటే పేదవాళ్ళకి అందరికి అందుతుందా ఫుడ్ మొత్తం? అంటే ఎవరు పడితే వాళ్ళు వస్తారు. 2019 సీఎం ఎవరితో ఉంది? సీఎం చంద్రబాబు నాయుడు గారు రావాలి కానీ డైలీ బంగాళదుంపలు పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాడు కానీ ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కానీ ఇటువంటి డైలీ ఎట్లా పెట్టి పరిస్థితి ఏం బాగాలేదు. కానీ ఒకటే, 2019 ఆయన వస్తే బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేశాడు కదా ఆయన రాజమండ్రి, మాది రాజమండ్రి, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ కారణం ఏంటంటే ఈయన పరిస్థితి బాగాలేదండి. ఏది రుణమాఫీ చేశాడు ఆయన, రుణమాఫీ చేయలే, ఏం చేయలేదు. జగన్ గారు వస్తే ఇట్లా జరుగుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారన్నది ఖచ్చితంగా చెప్తాను. అంటే కారణం ఏంటో అది అందకని పెట్టగలం కదా, దాని ద్వారా మీ అప్పుడు అందకని ఏముంది అందరికీ లేనవుతుంది. అంటే ఫుడ్ క్వాంటిటీ ఎలా ఉందండి? బాగానే ఉంది.